మంత్రి గారు, ముఖ్యంగా మా సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు, మన మా మంత్రి గారు, తర్వాత మీ మంత్రి గారు, సినిమా ఇండస్ట్రీకి ఎన్ని కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, తీరుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నాకు ఏంటంటే సంబంధం. 1999లో నేను ఎమ్మెల్యేగా ఉండగా నాతో పాటుగా ఆయన కూడా హౌస్లో ఉన్నారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ, మాది అధికార పార్టీ తెలుగుదేశం, రోజు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఆ టైంలో. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. అటువంటి మంచి వ్యక్తి. అప్పుడు ఏంటంటే అండి, ఆ టీ బ్రేక్ అవ్వగానే అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నిల్చునేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ కల్చర్ ఉందో లేదైతే నాకు తెలియదు, కానీ అందరూ సరదాగా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఒక మనసును పంచుకుంటూ మళ్ళీ హౌస్లోకి వెళ్ళంగానే ఎవడు గొడవ వాడిది, ఎవడు రాజకీయం వాడిది, ఎవడు గోడ వాడిది, ఆ రకంగా ఉండేది. అటువంటి చక్కటి మా మంత్రి గారు ఈరోజు సినిమాటోగ్రఫీ మంత్రి కావడం నాకు చాలా అదృష్టం. నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు కూడా, అప్పుడు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం కోసం అప్పుడు నుండి మంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆయనకి మంచి అనుభవం ఉంది, చాలా చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. ఒక రకంగా చెప్పండి, రాజకీయాలు ఆయనకంటే నేను చాలా చాలా జూనియర్ని. అటువంటి వ్యక్తి, మహావ్యక్తి, ఈరోజు సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టి తీరుస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇక మా మురళీమోహన్ గారు, ఆయన నాకు గురువుగారు అంటే, ఆయన ఒక రకంగా చెప్పాలంటే మురళీమోహన్ గారి ఊరు చాటపర్రు, మా ఏలూరు పక్కనే, ఏలూరుకి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ దూరం చాటపర్రు. వీరు నాన్నగారు మాధారావు గారు ఉండేవారు. మా నాన్నగారికి ఆయన చాలా ఫ్రెండు. మా నాన్నగారి దగ్గరికి వారం వారం వస్తూ ఉండేవారు. మా ఇంట్లో చాలాసార్లు భోజనం చేశారు. ఆయన 101 ఏళ్ళు ఎంతో బతికినట్టున్నారు. ఆయన నాకు తెలిసి మురళీమోహన్ గారు 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటాడు. ఆయన 110 ఏళ్ళు గ్యారంటీగా ఉంటారు. ఇవాళ కూడా ఆయన 80 సంవత్సరాలన్నా కూడా ఆయన ఎల్లగొండ చూడండి, గ్లామర్గా ఉన్నాడు, మురిచిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఎంత అదృష్టం అంటే, ఆ తండ్రి జీన్స్ ఆయనకు వచ్చినాయి, ఖచ్చితంగా 100 దాటేస్తారు, అందులో డౌటే లేదు. నేనేంటంటే అనేది, ఇవాళ 50 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి, ఇండస్ట్రీ అంటే అండి ముళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఎప్పుడు కాటేస్తారో తెలియదు, ఎవరు మనస్తత్వం ఏ రకంగా ఉంటుందో తెలియదు. మన మీద ప్రేమతో మాట్లాడుతున్నారా, కోపంతో మాట్లాడుతున్నారా, ఆప్యాయతతో ఉన్నారా, వెనక నుంచి గోధులతో అవుతున్నా ఏం తెలుస్తావు. ఆ సినిమా ఇండస్ట్రీనే అలాంటిది. అటువంటి దాంట్లో 50 సంవత్సరాలు లాక్కెళ్ళాడంటే ఈయన ఎంత మంచి మనసు కాకపోతే లాక్కెళ్ళగలుగుతారు చెప్పండి. ఒక చిన్న ఆర్టిస్ట్గా బయలుదేరి, నాకు ఇప్పటికీ మర్చిపోలేండి ఆ వారాలపై సినిమా, ఇప్పటికీ కూడా మర్చిపోలేను. ఈయన చేసిన అద్భుతమైనటువంటి సినిమాల్లో, ఈయన యాక్ట్ చేసిన సినిమాల్లో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అంటే నేనేది ఏంటంటే, అంత మంచి విషనాగుల మధ్యలోకి వెళ్తూ జీవితాన్ని 50 సంవత్సరాలు తీసుకెళ్ళి టీవీలో కానీ, ఓటీటీలో కానీ, సినిమాలో కానీ అనేక రంగాల్లో తీసుకెళ్తూ, అటు రాజకీయ నాయకుడిగా, మా రాజమండ్రికి పక్కన, మాకున్న రాజమండ్రి పక్కన ఎంపీగా ఈయన చేశారు. ఈయన చేసిన అభివృద్ధి, ఎంపీగా రాజమండ్రిలో చేసిన అభివృద్ధి ఇప్పటికి కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంది. ఒక కమిటెడ్గా చేశాడు ఆయన. ఎంపీగా అయిన తర్వాత నేను ఎక్కడ హైదరాబాద్లో కూర్చుంటాను, నాకేం సంబంధం అనకుండా అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడే కాపురం పెట్టాడు మన మురళీమోహన్ గారు. అటువంటి కమిటెడ్ వ్యక్తి మురళీమోహన్ గారు. అటు రాజకీయంగానూ మంచి పేరు తెచ్చుకున్నారు, ఇటు సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. దాసనారాయణరావు గారు, మురళీమోహన్ గారు, వీళ్ళంతా కూడా తలలో నాలుకలాగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ముందుకొచ్చి చేసే స్వభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి. దాసనారాయణ పెద్ద వెళ్ళిపోయినా కూడా మురళీమోహన్ గారు ఇవాళ మా అందరికి కూడా పెద్దగా ఉన్నారు. అన్ని కష్ట సుఖాలు తెలుసు, ఒక నడిసే చరిత్ర ఆయన. అటువంటి మహానుభావుడికి ఈరోజున నట సింహ చక్రవర్తి కదా, నటసింహ చక్రవర్తి నల్ల పేరుదా అది. అంత మంచి పేరు ఆయనకి ఇవ్వడం అనేది చాలా అదృష్టం. నిజంగా విష్ణుని మెచ్చుకోవాలయ్యా. ఆ విష్ణు ఏంటంటే ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాడు. ఎక్కడ నుంచి తెస్తాడో డబ్బులు, ఏం చేస్తాడో తెలియదు, డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు, ఖర్చు పెట్టేస్తాడు, తీసుకొస్తాడు, భారీగా ప్రొడక్షన్ చేస్తాడు. 3-స్టార్ హోటల్స్లో 4-స్టార్ హోటల్స్లో మీటింగ్ పెడుతుంటాడు విష్ణు. ఇంత పక్క వాప అతను నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ చేయాలంటే చాలా కష్టం అండి. ఇవాళ ఏమైపోయిందంటే అవార్డులు ఫంక్షన్ చేస్తే అవార్డు వచ్చి తీసుకురండే వస్తున్నారు తప్ప ఇండస్ట్రీలో ఎవరు రావట్లా. ఇదేంటో విచిత్రం నాకు అర్థం కాదు. ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో అవార్డు ఇస్తున్నారంటే అందరూ ఆర్టిస్టులు వచ్చేవారు, ఓ పండగగా జరిగేది. ఇవాళ బాధ అయిపోతుంది. సినిమా అవార్డు ఫంక్షన్కి వెళ్తుంటాం మేము, వెళ్తే చాలా బాధగా ఉంటుంది. ఎవరైతే అవార్డు తీసుకున్నారో వాళ్ళు మాత్రం వస్తారు, మిగతా ఇండస్ట్రీ ఎవరు రావట్లా.
నేను ఇందాక చెప్పాను కదా ఇది ఒక ముళ్ళ పొద, అందులోంచి ఇటువంటి ఇండస్ట్రీలో ఈ రంగం రావడంలో మరి విష్ణు గారు ఎంత కష్టపడితే ఈ మాత్రం ఉన్న ఆర్టిస్ట్ ఇక్కడికి వస్తున్నారంటే విష్ణు గారు దీని వెనకాల కఠోర శ్రమని నేను మనస్ఫూర్తిగా విష్ణుని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ చేయబాబు. కానీ ఫైనాన్షియల్గా మాత్రం స్ట్రాంగ్ అవ్వు విష్ణు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వు, స్ట్రాంగ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి ఫంక్షన్ చేయవలసిందని నేను కోరుకుంటూ ఖచ్చితంగా అంత. కాబట్టి ఇలాంటి ఫంక్షన్లో మాట్లాడుతున్న అదృష్టం మురళీమోహన్ గారు మా పక్క ఊరు వారు, ఆయన ఒక ఎంపీగా ఇందాక చెప్పినట్టుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆయన వ్యక్తి, ఆయన ఒక పెద్ద ఆయన ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆయురారోగ భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పేసి మంత్రిగా ఉన్నటువంటి కోమరెడ్డి రెడ్డి గారు మాకు ఖచ్చితంగా మా ఇండస్ట్రీకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ అంబికా కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్.